కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరుగుతుందా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అవుతుందేమో అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ లేదనే ఎద్దేవా చేశారు. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు తలవదారి చూసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఇంకెక్కడ ఉంది? వాళ్ళందరూ అందులో ఉన్నవాళ్ళంతా చేస్తారేమో నాకు తెలియదు. అందులో ఉన్నవాళ్ళంతా అయితే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. మా పార్టీ అధ్యక్షులు తెలుస్తుంది, అదేం ప్రశ్న అని నాకు వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పటిష్టంగా ప్రజల కోసం పనిచేస్తూ 5 ఏళ్ళు సుభిక్షంగా పాలన